జబ్బు ఉన్నదని తెలిసిన గాంధీ హాస్పిటల్ చుట్టూ నుంచి మొదలుకుంటే ఈ నోటిఫైడ్ హాస్పిటల్ చుట్టూ నుంచి మొదలుకుంటే ప్రతి వీధి ప్రతి గల్లీ తిరిగి అవసరమైన రసాయనికాలు స్ప్రే చేస్తూ నగరాన్ని అద్దంలాగా పెడుతున్నారు మన జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది, మన మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు, మనకు నీళ్లు అందిస్తున్నటువంటి హెచ్ఎండబ్ల్యూఎస్ కార్మికులు, అట్లనే గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి మన సఫాయి కర్మచారులు, వీళ్ళందరూ కలిస్తే ఒక 94,800 చిల్లర ఉన్నారు. వచ్చిన లెక్క మొత్తం 95,392 మంది ఉన్నారు. గ్రామ పంచాయతీలలో 43,661, మున్సిపాలిటీలలో 21,531, హెచ్ఎండబ్ల్యూఎస్లో 2,510, జిహెచ్ఎంసీలో 27,690. మొన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే మొత్తం కలిపి 95,392. వీళ్ళకి మొన్న ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పురస్కరించుకొని గ్రామ పంచాయతీలో కట్ చేయలేదు కానీ మున్సిపాలిటీలలో ఇక్కడ జిహెచ్ఎంసీలో వీళ్ళకు 10% వేతనం కట్ చేసినారు. అది కరెక్ట్గా పోలేదు, అది కొద్ది తప్పు జరిగింది, పొరపాటు జరిగింది. కాబట్టి వాళ్ళకి ఆ 10% వేతనం వెంటనే ఇస్తారు, ఇమీడియట్గా రేపేళ్ళని లోపలనే ఇచ్చేస్తారు, వితిన్ 1-2 డేస్లో పేమెంట్ ఇచ్చేస్తారు. అంతేకాదు వాళ్లకు కూడా సీఎం గిఫ్ట్ కింద, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రోత్సాహకం కింద జిహెచ్ఎంసీలో పనిచేసేటువంటి కార్మికులు, ఇక్కడ కాస్ట్లీ లైఫ్ కొద్ది సిటీలో కాస్ట్లీ లైఫ్ కాబట్టి జిహెచ్ఎంసీ అండ్ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్లకు ఒక 7,500 రూపాయలు ప్రత్యేక ప్రోత్సాహకంగా వాళ్ళకి అందిస్తూ ఉన్నాం. వాళ్ళకు 100% జీతం మన కోత విధించిన డబ్బులు ఇవ్వడంతో పాటు ఈ 7,500 రూపాయలు జిహెచ్ఎంసీ హెచ్ఎండబ్ల్యూఎస్ కార్యకర్తలకు వీళ్ళకి అందిస్తూ ఉన్నాం. మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తలాకు ఒక 5,000 రూపాయలు ఈ సీఎం గిఫ్ట్ కింద, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రోత్సాహకం కింద వాళ్ళకి అందజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఎంత క్లీన్గా పెడితే జబ్బు అంత తక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ సమయంలో వైద్యం స్వయం నియంత్రణ, పోలీసు నియంత్రణతో పాటు ఖచ్చితంగా పాటించవలసింది పరిశుభ్రమైనటువంటి మంచినీరు, పారిశుద్ధ్యం. అది ఎంత బాగుంటే మనకంత జబ్బు తక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది, వ్యాప్తి తక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా, నేను ఈ పారిశుద్ధ్య సిబ్బందులకు కూడా నేను గతంలోనే చెప్పిన, మన తల్లిదండ్రుల తర్వాత వీళ్ళే గొప్పవాళ్ళు అని, సఫాయన్నా నీకు సలామన్నా అని కూడా చెప్పిన నేను, మళ్ళా ఒకసారి సఫాయన్నా నీకు సలామన్నా అని చెప్తా ఉన్నా. కాబట్టి దయచేసి మీరు కూడా కరోనా బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడడంలో మీరు మా కనిపించే దేవుళ్ళు, మా కళ్ళ ముందున్న మా సైనికులు, మీరు మా సైన్యం కింద మేము పరిగణిస్తూ ఉన్నాం. మీరు ఇదే స్ఫూర్తితో పనిచేయాలి. మేము ఇచ్చేది మీకు ఏం కాదు, అది ఏమిటకేం కాదు, ఈ డబ్బు ఇప్పుడు కష్టం ఉంది కాబట్టి ఈ తక్కువ డబ్బు ఇస్తూ ఉన్నాం, కానీ మీకు గుర్తింపు ఉంటుంది, ప్రభుత్వం మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటుంది. 100% మీరు చేసే ఈ పారిశుద్ధ్యం పని చాలా గొప్పది కాబట్టి, గొప్ప సేవ కాబట్టి దాన్ని అట్టే కొనసాగించాలి. మీరెంత కొనసాగిస్తే జబ్బు అంత తక్కువ వ్యాప్తి అవుతుంది, ప్రజలను మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి ఆ విధంగా చేయాలని చెప్పి, దీనికి సంబంధించిన డబ్బు కూడా అది ఎంతైనా కానీ 100 కోట్లైనా సరే ఇంకో ఖర్చు అయినా ఆపుకుందాం, ఈరోజు రిలీజ్ చేయమని మొత్తం రిలీజ్ చేయమని చెప్పి ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఆదేశం ఇచ్చినాం. ఈ డబ్బులు కూడా రిలీజ్ చేస్తారు.